హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యూట్యూబ్లో ఇప్పటి వరకు మీకు ఇలాంటి టిప్ ఎవ్వరు చెప్పు ఉండరండి. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చూడండి, ఇలాంటి టిప్ మీకు ఎవ్వరు చెప్పు ఉండరు. కంప్లీట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ చేస్తుంది ఈ హెన్నా. ఫస్ట్ అయితే నేను హెన్నా అంతా కంప్లీట్గా పెట్టుకున్నా, లాస్ట్కి మీకు చూపిస్తున్నా. సో హెన్నా అనేది హ్యాండ్కి ఇలా పెట్టుకున్న తర్వాత నేను టిష్యూ పేపర్తో ఇలా రిమూవ్ చేసిన అండి. సో చూడండి, మినిమమ్ ఒక 3 to 4 సెకండ్స్లోనే, మినిట్స్ కాదు సెకండ్స్లోనే ఎంత బ్లాక్ అయిందో. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీరే చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నా, బాతింగ్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నా. సో ఇదైతే ఇప్పుడు అండి, ఇంకా వీడియో కంటే బయట చాలా బ్లాక్ కనిపిస్తుంది. ఇదైతే చాలా 100% జెన్యున్ వీడియో అండి. సో నేను కూడా అనుకోలే హెయిర్ అనేది ఇంత బ్లాక్ అవుతాయి అని. సో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడినా అనేది వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైటింగ్కి మీకు అంత ఎక్కువ కనిపిస్తలేదు బ్లాక్నెస్ అనేది. సో ఇది అనేది బాతింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ అండి. సో నేనైతే చాలా అంటే చాలా షాక్ అయినా, ఇంత బ్లాక్ అయితే నేను అస్సలు అనుకోలేదు హెయిర్ అయితే. సో కంప్లీట్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు బ్లాక్ అయితే అవుతుందండి. ఇదైతే 100% జెన్యున్. సో మీకు వచ్చేసి బాతింగ్ అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్స్ అనేది ఇలానే బ్లాక్ ఉన్నాయి. సో ఇక్కడ హెన్నా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే. నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. మీకు తక్కువ హెన్నా కావాలి అనుకుంటే ఒక పెద్ద గ్లాస్ సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ పెట్టుకుంటున్నాను. ఒక 2 కప్స్ వచ్చేసి అంటే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను టీ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అదే బాగా బాయిల్ అయ్యేంతసేపట్లో నేను ఇక్కడ వచ్చేసి 3 బీట్రూట్ని ఇలా పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ అనేది చాలా మంచిది హెల్త్కైనా, బాడీకైనా, హెయిర్కైనా, దేనికైనా చాలా మంచిది. సో ఇది మరిగేంతసేపు నేను బీట్రూట్ని అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ అనేది మన హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. షైనింగ్నే కాక హెయిర్ కుదుళ్ళ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఈ మొత్తం బీట్రూట్నన్నీ వేసుకున్నానండి. వేసుకొని లైట్గా అంటే ఒక చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి అయితే చాలా మంచిది, లేకపోతే నార్మల్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి, ఈ బీట్రూట్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. ఈ పైన మిగిలిన బీట్రూట్ ఉంటుంది కదా, సో దీన్ని ఏం చేయాలి అంటే మనం ఫేస్ ప్యాక్గా కానీ లేదంటే లిప్ బామ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా, నెక్స్ట్ డే ఫేస్ ప్యాక్ వేసుకోవడం కానీ లిప్ బామ్ ప్రిపేర్ చేసుకోవడానికని. నాకైతే ఒక చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ నిండా బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చిందండి. సరిపోతుంది, ఇది మరీ ఎక్కువైనా అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డికాషన్ అనేది పెట్టిన కదా, సో అదనేది కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇవి రెండు అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 పౌడర్స్ చూపిస్తున్నానండి. ఇదే హెన్నా, ఇంకా మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మందార పౌడర్, బింగరాజ్ పౌడర్, హైబిస్కస్ అంటే మందార, నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా పౌడర్, రీతా పౌడర్, ఇవి 5 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. నేనైతే ఇవి అమెజాన్లో తెప్పించిన, ఎవరికన్నా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా ఈ 5 పౌడర్స్. సో ఇవి ఉన్నాయి కదా, ఇది హెన్నాక కంప్లీట్గా సరిపోతుందండి. బయట మనం వేరే అన్ని హెన్నాస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కెమికల్స్ ఉన్న హెన్నాస్. ఇదైతే చాలా న్యాచురల్ అండి. సో నేను బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేమి యాడ్ చేసిరు అనేది చూసే నేను హెయిర్కి హెన్నా అప్లై చేసుకొని 1-2 టైమ్స్. సో ఇదైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే అందులో ఒక రీతా పౌడర్ కానీ లేదంటే ఆమ్లా పౌడర్ కానీ 1-3 మీ ఇష్టం, మీకు ఏది ఎక్కువ అనిపిస్తే అది అందులో యాడ్ చేసేసుకోవాలి. నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే నేను మళ్ళీ 1 కప్ గుంటగల్చరాకు ఇందులో యాడ్ చేస్తాను. అది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళకి పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఆమె ఎండబెట్టి పౌడర్ చేసి పంపింది. సో నేనైతే హెన్నా పౌడర్కి బదులు ఈ పౌడర్ అయితే కలుపుతానండి. సో మీకు చూపిస్తున్నా కదా 1 కప్పు, ఇది వచ్చేసి గుంటగల్చరాకు అని ఉంటుంది కదా. సో అది వచ్చేసి నేను ఇందులో మొత్తం యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా మనం హెన్నా కలుపుకున్నప్పుడు అస్సలు ఉండలు ఉండొద్దండి, అస్సలు ఉండలు లేకుండా చాలా స్మూత్గా పేస్ట్ లాగా మొత్తం కలుపుకోవాలి. 4 to 5 మినిట్స్ బబుల్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. దీన్ని వచ్చేసి 1 ఓవర్నైట్ లేదంటే 4 to 5 అవర్స్ ఇలా పక్కకు పెట్టుకోవాలి. సో నేనైతే 1 ఓవర్నైట్ అలా పక్కకు పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను హెన్నా అనేది హెయిర్కి పెట్టుకుంటున్నా, బట్ చాలా మంచి రిజల్ట్ ఉందండి.
సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈ హెన్నా అనేది నేను హెయిర్కి అప్లై చేస్తున్నా. హెయిర్కి ఎప్పుడైనా హెన్నా కానీ ఆయిల్ కానీ ఏది హెయిర్కి అప్లై చేసినా ఎలాంటి హెన్నా అయినా ఎలాంటి ప్యాక్ అయినా ఫస్ట్ హెయిర్కి అనేది చిక్కులు లేకుండా కంప్లీట్గా తీసుకోవాలి. సో నేనైతే నైట్ ఆయిల్ పెట్టుకున్నా, దానిపైన హెన్నా అనేది పెట్టుకుంటున్నా. ఆయిల్ పెట్టుకోకుండా హెన్నా అనేది పెట్టుకోవచ్చండి. సో ఇలా టూ పార్టీషన్స్గా తీసుకోవాలి. సో ఇంతకుముందు కలిపిన ఇంగ్రీడియంట్స్ అనేది ఏం చేస్తాయంటే మనకి హెయిర్ అనేది గ్రోత్ అంటే కుదుళ్ళ నుంచి గ్రోత్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి. అందులో చీతకాయ కానీ, ఆమ్లా కానీ, హైబిస్కస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి భృంగరాజు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ చుండ్రుని తగ్గించడమే కాకుండా చుండ్రు వల్ల పుండ్లాలు అవుతూ ఉంటాయి హెయిర్లో, దాన్ని అనేది తగ్గిస్తుందండి. సో అందులో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల మనకు హెయిర్లో పుళ్ళు కానీ లేదంటే డాండ్రఫ్ కానీ పేళ్ళు కానీ కంప్లీట్గా తగ్గిస్తాయి. అదేవిధంగా హెయిర్లో మనకు ఎసెన్షియల్ ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి ఇలాంటి హెన్నాస్ వేసుకోవడం వల్ల, ఓన్లీ ఇలాంటి న్యాచురల్ హెన్నాస్ వేసుకోవడం వల్లనే. అదేవిధంగా హెయిర్కి కుదుల నుంచి స్ట్రాంగ్ చేసి హెయిర్ని అనేది అంటే డ్యామేజ్ అయిన హెయిర్ని అనేది కంప్లీట్గా రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఎసెన్షియల్ న్యూట్రిషనల్ గుణాలు ఉండటం వల్ల మనకు హెయిర్ అనేది చాలా గ్రోత్ అండ్ సిల్కీగా షైనీగా చాలా సాఫ్ట్గా అయ్యి మనం ఈ హెన్నా అనేది కంప్లీట్గా అంటే ఒక మంత్లీ వన్స్ అలా కంప్లీట్గా పెట్టుకుంటా పోతే ఉన్న వైట్ హెయిర్ మొత్తం బ్లాక్ అయిపోతాయి అండి. ఇదైతే 100% కన్ఫర్మ్. ఇందులో వచ్చేసి ఎందుకంటే పిహెచ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒకవేళ తలలో ఏమన్నా గాయాలు అట్లా అయితే ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలాంటి హెన్నాస్ వేసుకోవడం వల్ల తగ్గించడమే కాకుండా ఎండాకాలంలో కూలింగ్ మనకు హెయిర్కి కూలింగ్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. సో మనం ఇందులో వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరి ఉండటం వల్ల అందులో విటమిన్ సి ఉంటుంది కదా, మన హెయిర్కనే కాకుండా విటమిన్ సి బాడీకి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి పార్టీషియన్స్గా మనం హెయిర్ని అనేది తీసుకొని కంప్లీట్గా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు కింద ఒకటి పేపర్ లాగా వేసుకోవాలి, ఎందుకంటే మనం పెట్టుకున్న హెన్నా కొంచెం కొంచెం కింద పడుతూ ఉంటుంది. సో అలా మొత్తం టూ పార్టీషియన్స్గా తీసుకొని మళ్ళీ అందులో డివైడ్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా. హెయిర్కి హెన్నా వేసుకున్న తర్వాత ఏంటంటే షాంపూ వేసేయాలండి. చాలామంది షాంపూ చేయొద్దు అని చెప్తారు, బట్ అస్సలు అది వినకండి. హెయిర్కి ఎప్పుడైనా ఎలాంటి హెన్నా పెట్టుకున్నా కూడా షాంపూ చేసేయాలి. అది చిన్న మెంతుల ప్యాక్ కానీ, అలోవేరా ప్యాక్ కానీ, లేదంటే ఆమ్లా ప్యాక్ కానీ, ఎట్లాంటి ఉసిరి ప్యాక్ కానీ, లేదంటే మామా ఎర్త్ ఎలాంటివి పెట్టుకున్నా కూడా మనం హెడ్ బాత్ అనేది డెఫినెట్గా చేయాలండి. చాలామంది చెప్తారు హెడ్ బాత్ చేయొద్దు కలర్ పోతుందని, బట్ డెఫినెట్గా హెడ్ బాత్ అయితే చేయాలి. ఎందుకు హెడ్ బాత్ చేయాలి అంటే మనం ఇక్కడ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మన హెయిర్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అందులో పార్టికల్స్ అనేటి అట్లనే ఉండిపోతాయి నార్మల్ బాత్ చేయడం వల్ల. అదే హెడ్ బాత్ చేయడం వల్ల మనం షాంపూ చేస్తాం కాబట్టి ఆ మొత్తం స్కాల్ఫ్ మొత్తం క్లీన్ అయిపోతుందండి. సో అందుకోసమనే మనం ఎప్పుడు ఎలాంటి హెన్నాస్ వేసుకున్నా కూడా హెడ్ బాత్ అనేది డెఫినెట్గా చేయాలి. సో ఇట్లాంటి మనం ఉసిరి ఇలాంటివి పెట్టుకున్న హెన్నాస్ ఎవ్వి పెట్టుకున్నా కూడా హెడ్ బాత్ అనేది చేయాలి. సో ఎవరి మాట వినకండి, హెడ్ బాత్ అయితే కంప్లీట్గా చేయాలి. సో ఒకవేళ మీకు వీలు కాదు టకటక చేయాలి అనుకుంటే ఆ రోజు చేయకుండా నెక్స్ట్ డే అన్న హెడ్ బాత్ చేయాలి. కంప్లీట్గా హెన్నా అయితే మొత్తం హెయిర్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్క మొత్తం కంప్లీట్ ఎంటికలకు పట్టేంత వరకు హెన్నా అనేది వేసుకోవాలండి. మినిమం ఒక 5 to 10 minutes అయితే పడుతుంది ఈ హెన్నా వేసుకోవడానికి. ఎవరి హెల్ప్ అన్నా ఉంటే ఇంకా మంచిగా పెట్టుకోవస్తుంది. ఒకవేళ ఎవరు లేరు అనుకుంటే మీరైనా ఇలా పార్టీషన్స్గా తీసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఇదైతే జెన్యున్ వీడియో అండి. మీకైనా కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కదానికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.